హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అప్డేట్స్ జగన్కు ఆంధ్రజ్యోతి ఆర్కే శాపనార్థాలు అచ్చం చంద్రబాబు నోటి మాటలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆరు సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం దక్షిణ కొరియా బాటలో పయనిస్తూ ఉండగా రాజధాని కూడా లేకుండా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉత్తర కొరియా బాటలో పయనిస్తోంది ఇది ఆంధ్రజ్యోతిలో శ్రీ రాధాకృష్ణ గారు రాసుకున్న కొత్త పలుకులోని ఓ వాక్యం నిజానికి ఇది చదవగానే మొదట నవ్వొచ్చింది తర్వాత ఆశ్చర్యం వేసింది ఆ తర్వాతే కాస్త జాలి అనిపించింది తన పత్రిక ఉద్యోగుల కొలువులు జీతాలపై తీసుకుంటున్న గందరగోళం నిర్ణయాల్లాగే తన కలం కూడా అయోమయంలోకి జారిపోయి తప్పిందా పాపం నిజానికి తను ప్రతి వారం ఏదో ఓ పాయింట్ను డిస్కషన్కు పెడతాడు జగన్పై ద్వేషం ఉన్నా చంద్రబాబుపై ప్రేమ ఉన్నా తెలుగుదేశం విధానాలకు అనుగుణంగానే వ్యాసాలు ఉన్నా సరే కంటెంట్ కాస్త స్పైసీగా ఇతర పత్రికల సండే ఉప్మా పులిహార వ్యాసాలతో పోలిస్తే కాస్త జర్నలిస్టిక్ టెంపర్ కనిపిస్తుంది కానీ గమ్మత్తుగా ఉంది తన వ్యాసంలో సహజంగా ఉండే జగన్ ద్వేషం ఇప్పుడు కూడా ఉంది ఆనవాయితీ ఏమీ తప్పలేదు పాపం ఆ పచ్చ పాతివ్రత్యానికే కట్టుబడ్డాడు కోర్టులు సర్వోత్కృష్టం అన్నింటికీ అవేరక్ష వాటిని దూషిస్తే పురుగులు పడిపోతారు ఇప్పటికీ ఈ దేశం పదిలంగా ఉందంటే కోర్టులే కారణం సో జగను నేను చెబుతున్నా విను కోర్టులతో పెట్టుకోకు నువ్వు కూడా గతంలో అనేక సందర్భాల్లో కోర్టులను ఆశ్రయించి ప్రొటెక్షన్ పొందినవాడివే కదా ఇప్పుడు వాటిని గౌరవించు నీ దూషణ సైన్యాన్ని అదుపులో పెట్టుకో అంతేకాదు న్యాయ వ్యవస్థకు గనుక చిర్రేకితే నీ ప్రభుత్వం కూలిపోతుంది నువ్వు మళ్ళీ జైలుకు పోతావు కోర్టులను ఢీ కొట్టకు నీది మూర్ఖత్వమో మొండితనమో నాకు అర్థమై చావడం లేదు నేను చెప్పేది చెప్పాను ఇక నీ ఇష్టం అని కూడా బెదిరించాడు చివరికి ఇవన్నీ సరే కానీ తెలంగాణ దక్షిణ కొరియా బాట ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉత్తర కొరియా బాట ఏంటి ఆ వ్యాసం నాలుగు సార్లు చదివినా ఎవరికీ అందుబట్టలేదు తన బాధ ఏంటో తన భావం ఏంటో మరీ రాధాకృష్ణ కూడా చంద్రబాబులాగే మారిపోతున్నట్టున్నాడు ఇప్పుడు కేసీఆర్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్లాగా జగన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇన్లాగా ఎందుకు కేసీఆర్ పరిపూర్ణ ప్రజాస్వామిక పోకడలతో పెట్టుబడిదారి విధానాలతో అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే జగన్ మాత్రం నియంతృత్వ పాలనతో మొండి ధోరణులతో ఏపీని నాశనం చేస్తున్నాడనేనా దీని భావం ఓహో అయితే కేసీఆర్కు చాలా పెద్ద సర్టిఫికెట్ ఇచ్చినట్లే ఆర్కే జగన్ కూడా కిమ్ తరహాలో ఏపీ అనే దేశం చుట్టూ గోడలు కట్టేసి బోలాడైన ఆయుధ పరీక్షలు చేస్తూ అనుమానం వచ్చిన ప్రతిదీ ఒక్కరిని కాల్చిపారేస్తూ ట్రంప్ వంటి మోదీని టార్గెట్ చేస్తున్నాడా మరో చోట ఆర్కే ఏమంటాడంటే ఏడాది పాలన సమీక్షల సందర్భంగా జగన్ మస్తు నీతులు చెప్పాడు సీమలో ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు ఇలాగే మాట్లాడేవారు ప్రత్యర్థులను అంత ముందుంచాలని అనుకున్న రోజు ఆసుపత్రిలో చేరేవారు లేదా ఇతర నగరాలకు వెళ్ళినట్లు విమానం టికెట్ కొనేవారు అదో మోడల్ లోతుగా పరిశీలిస్తేనే జగన్ మరో కోణం తెలుస్తుంది ప్రజలకు ఆ కోణం తెలియకుండా తమ సంక్షేమ బాటను ఎంచుకున్నాడు అయినా అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి తన ప్రభుత్వంలో అవినీతి లేదంటున్నాడు ఇలా అసలు ఫ్యాక్షనిస్ట్ల నరుకుడు తంత్రాలకు జగన్ పంచుడు తంత్రాలకు పోలిగేయండి ఆసుపత్రిలో చేరడం విమానం టికెట్లు కొనడం తను ఆ సమయంలో అక్కడ లేనని చెప్పడానికి ఓ ఎల్బీ కోసం దానికి జగన్ అవినీతికి సంక్షేమానికి లంకేయండి ఓహో జగన్ ప్రభుత్వం ఇప్పటికే పోలేడే అవినీతికి పాల్పడుతోంది అది ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఇలా సంక్షేమం చాక్లెట్లు వేస్తోంది అని చెప్పడానికి ఇంత ప్రయాస వారిని చెప్పేదేదో అంత డొంక తిరుగుడు దేనికి నేరుగానే చెప్పొచ్చు కదా ఏం జీవో రెండు వేల నాలుగు వందల ముప్పై గుర్తొచ్చిందా అందుకేనా వెరపు అయినా మీరే చెప్పారు కదా న్యాయమేవా జయతే అని న్యాయం కాపాడేందుకు కోర్టులో ఉన్నప్పుడు ఆ జంకు ఆ వెరపు దేనికి మాస్టారు